పరిశుద్ధ గ్రంథం పరమగీతం 4వ అధ్యాయం 11వ వచనములో ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనీయలలుకుచున్నట్టున్నవి, నీ జిహ్వ క్రింద మధుక్షీరములు కలవు, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలే నున్నది. పరమగీతము 4:11లో చూడగలిగితే ప్రాణేశ్వరి అనగా నా ప్రాణములో ప్రాణమా అని దాని యొక్క సరైనటువంటి అర్థం. అయితే దేవుడు తన ప్రాణాన్ని పెట్టిన తర్వాత భూమి మీద సంఘం అనేది ఏర్పరచబడగలిగాది. ఏర్పరచబడినటువంటి సంఘాన్ని దేవుడు ప్రాణేశ్వరి అని పిలవడం ఇందులో ఉన్నటువంటి అర్థం. ఆయన ప్రేమ ఎంత అని మనం ఆలోచిస్తే ప్రాణము పెట్టునంత ఇది మనం అర్థం చేసుకోవలసిన విషయం. అయితే బైబిల్ యొక్క గ్రంథంలో మనము చూడగలిగినట్లయితే ప్రాణేశ్వరిగా పిలువబడేటువంటిది సంఘముగా ఉండగా వాక్యములో మనం అక్కడక్కడా చూచినప్పుడు బైబిల్ గ్రంథంలో 3 కుమార్తెలు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒకరు బబులోను యొక్క కుమార్తెలని, 2 యెరూషలేము యొక్క కుమార్తెలు అని, 3 సియోను యొక్క కుమార్తెలు అని, ఈ విధముగా బైబిలు గ్రంథములో కుమార్తెలుగా వీరు పిలువబడుతూ ఉంటున్నారు. బబులోను యొక్క కుమార్తెలుగా పిలువబడేటువంటి వారు లోకస్తులు, మార్పు చెందనటువంటి పాపులకు వీరిని పోల్చి మనము చెప్పవచ్చు. యెరూషలేము యొక్క కుమార్తెలు వీరు మారుమనసు పొందినవారు, వీరు రక్షింపబడిన వ్యక్తులు, వీరు విశ్వాసులుగా పిలువబడేటువంటి వారికి మనము యెరూషలేము యొక్క కుమార్తెలకు మనము పోల్చవచ్చు. 3 సియోను యొక్క కుమార్తెలు వీరు ఆత్మీయ జీవితములో ఒక సంపూర్ణతను కలిగి దేవుని యొక్క రాకకు సిద్ధపడినటువంటి వ్యక్తులు. ఈ విధంగా పాపులని, రక్షింపబడిన వారని, రాకకు సిద్ధపడిన వారు అని ఈ 3 కుమార్తెల్లో వాక్య ఆధారాన్ని బట్టి చూడగలిగితే మనకు చెప్పబడుచూ ఉంటున్నది. లోకములో మనము చూడగలిగినట్లయితే బబులోని యొక్క కుమార్తెలుగా పిలువబడేవారిని గురించి బైబిల్ ఒక మాట మనకు చెబుతూ ఉంది. రోమా పత్రిక మనము చూచినప్పుడు బైబిల్ ఏం చెబుచున్నది అనగా 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషముంటున్నది. ఇక్కడ వాక్యంలో చూస్తే ప్రాణేశ్వరి నీ పెదవుల తేనీయలొలుకుచున్నట్టున్నది, నీ జిహ్వ క్రింద మధుక్షీరములు కలవు. బబులోని యొక్క కుమార్తెలుగా పిలువబడేటువంటి పాపిష్టి యొక్క జనాంగాన్ని గురించి చెప్పబడే మాట ఏమిటి అనగా వారి గొంతుక తెరచిన సమాధి, వారి పెదవుల క్రింద సర్ప విషముంటున్నది.
తమ నాలుకతో వారు ఏం చేస్తున్నారు అంటే మోసము చెయ్యుదురు. ఈ యొక్క బబులోని యొక్క కుమార్తెలుగా పిలువబడేటువంటి లోకస్తుల యొక్క తీరు విధానం వాక్యాన్ని బట్టి ఈ విధంగా ఉంటూ ఉంటుంది. వారి నాలుక మోసం, వారి పెదవుల కింద సర్ప విషం ఉంటున్నది. ఈ మాటలను బట్టి చూడగలిగితే వీరు సాటి వ్యక్తులకు ఎలా మోసం చేయాలి, ఎలా వారికి హాని కలిగించాలి, ఎలా వారికి ఇబ్బందిని కలిగించాలి, ఎలా వారిని అన్ని విధముల అన్యాయం చేయాలి, ఒక లోకానికి సంబంధించిన ఒక వ్యక్తి యొక్క జీవితం, తాను ఎవరితో కలిసినా తనతో ఎవరు కలిసినా తన మాట తీరు తన యొక్క విధానాలంతా కూడా ఇతరులను ఇబ్బంది పెడుతూ వారిని ఏడ్పిస్తూ వారిని కృంగదీస్తూ ఇక వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఎవ్వరికి కానీ వారు ఒక ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా వారు ఉండకుండా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా బాధించేటువంటి ఒక జీవితం అనేది వీరు జీవిస్తూ ఉంటారు. ఎంతోమంది మీరు అంటూ ఉంటారు, ఆమె అతను ఎంత శాడిస్ట్ అని. అంటే వీరు మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ ప్రవర్తన ద్వారా కానీ ఎదుటి వ్యక్తిని బాధ పెట్టి ఏడ్పిస్తూ ఉంటే అది చూచిన వీరికి ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకో, మిమ్మల్ని దుఃఖ పెట్టాలి అనుకోగాక, ఆ విధంగానే బాధ పెట్టి మిమ్మల్ని దుఃఖ పెట్టినప్పుడు నేను ఉద్దేశపూర్వకంగానే ఇది చేస్తా, ఇది చెయ్యాలని, అప్పుడు ఇతడు వ్యక్తి ఏడుస్తూ బాధపడుతూ ఉంటే నేను చూచి ఏం చేస్తాను, సంతోషిస్తా. అది ఒక ఆనందం. ఇలాంటి దుర్మార్గులు కూడా సమాజములో ఉంటూ సాతానుని యొక్క చేతిలో ఇటువంటి దుర్మార్గపు యొక్క జీవితాన్ని జీవించేటువంటి వారే బబులోని యొక్క కుమార్తెలుగా పిలువబడేటువంటి వ్యక్తులు. వీరు పూర్తిగా లోకస్తులు. వీరిలో లోకాధికారి అయినటువంటి సాతానుడు ఉండి వాని చేతిలో వీరిని తీసుకుని ఒక ఆయుధముగా మనుషుల దగ్గర వాడుకొని అనేక మంది వ్యక్తులకు హాని ఇబ్బంది కలిగించేటువంటి ఒక మూర్ఖం, ఒక మూర్ఖత్వం కలిగినటువంటి పరిస్థితి. వారు ఉరకనే ఉండరు. ఎంతోమంది వారి యొక్క దృష్టిలో మౌనంగా ఉంటూ అసలుకు వారి పేరే ఎత్తకుండా వారి విషయంలో ఏమీ మాట్లాడకుండా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి బబులోను కుమార్తెలుగా పిలువబడేటువంటి లోకస్తుల యొక్క అహంకారం, వారి గర్వం ఇతడు వ్యక్తుల్ని బాధ పెట్టి వారు బాధపడుతూ దుఃఖపడుతున్నప్పుడు చూచి సంతోషించేటువంటి జీవితము కలిగినటువంటి వారే బబులోని యొక్క కుమార్తెలకు సంబంధించిన వారు. అందుకే వారి నాలుక మోసం, వారి గొంతుకు తెరచిన సమాధి, అంతేకాదు వారి పెదవుల కింద ఏమున్నది, విషం ఉంటున్నది. వారి గొంతుకు తెరచిన సమాధి అంటే ఒక శవాన్ని మనం పాతిపెట్టేసి ఆ మీదట కొద్ది రోజులైన తర్వాత దాన్ని మళ్ళీ వెలికి తీసి చూస్తే ఎంత భయంకరమైన దుర్వాసనో. ఎవరు ఉండలేరు, దాన్ని భరించలేరు. ఆ వాసనను బట్టి ఎంతోమంది పారిపోతారు. అందుకే అనేక మంది జీవితాలు సమాధిలో కుళ్ళిపోయినటువంటి ఆ శవము నుండి వచ్చే దుర్వాసన ఎటువంటిదైతే ఉంటుందో
బబులోను కుమార్తెలను పిలువబడేటడు లోకస్తుడి యొక్క జీవితం కూడా ఈ రోజున ఒక దుర్వాసనతో కూడినటువంటిది. వారు ఎవరి దగ్గరికి రాలేరు, ఎవరు వారి దగ్గరికి రాలేరు, కానీ వారు ఎప్పుడూ దూరంగా ఉండి ఇతరులకు హాని చేస్తూ, వీడు హాని చేస్తాడని అనేక మంది వ్యక్తులు వానికి దూరం అవుతూ, ఇటువంటి జీవితం. వారి నాలుగు చూసినా, వారి పెదవులు చూసినా, వారు మాట్లాడేటడు మాట వినేటడు వ్యక్తులకు ఇనసంపుగా ఉండినా మేలు కోరే మాటలుగా ఉంటున్నాయి, నా క్షేమాన్ని కోరే మాటలుగా ఉంటున్నాయని. మాట తీరు ఆ విధంగా ఉంటుందే కానీ ఎక్కడ కానీ వారి జీవితం ఆ విధంగా ఉండదు. విషయం మనిషిలోనికి ఎక్కితే చచ్చిపోతాడు. లోకస్తుల పెదవుల కింద సర్ప విషం ఉంటున్నది. వారి నాలుగు సాటి వ్యక్తుల్ని ఎప్పుడు మోసం చేయడమే. ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళు, ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉన్నారు. వీరే బబులోను యొక్క కుమార్తెలు. మీరే చెబుతూ ఉంటారు, పలానా వ్యక్తిని నేను నమ్మి మోసపోతిని, పలానా వ్యక్తి నన్ను మోసం చేశాడు, పలానా వ్యక్తి సత్యాన్ని సత్యంగా చెప్పవలసింది బదులు నా దగ్గర అబద్ధం చెప్పేశాడు, నన్ను నమ్మించేటట్టుగా చేశాడు, నాకు ద్రోహం చేసేశాడు. ఎన్నోసార్లు మనం అంటూ ఉంటాం ఇలాంటి వ్యక్తులందరూ కూడా వారి పెదవుల కింద ఏముంటున్నది, సర్ప విషం ఉంటున్నది. వారి గొంతుక మాత్రం తెరచిన సమాధి. వారి నాలుక ఎప్పుడు కూడా ఇతరులకు ఏం చేయటానికి సిద్ధంగా ఉంది, మోసం చేయటానికి. వీరు బబులోను కుమార్తెలకు సంబంధించిన వ్యక్తులు. వీరు రెండవదిగా చూస్తే యెరూషలేము కుమార్తెలు. యెరూషలేము యొక్క కుమార్తెలు అనేటువంటి వారు, వారు రక్షించబడినటువంటి వ్యక్తులు. వీరు ఈ రక్షించబడేటువంటి వ్యక్తుల గురించిన వాక్యాన్ని బట్టి చూడగలిగితే, ఓ ప్రాణేశ్వరి నీ జీవ క్రింద ఏముంటున్నది, మధుక్షీరములున్నాయి, నీ పెదవులు ఏం చేస్తున్నాయి, తేనెలు లొలుకుచుంటున్నవి అని బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనము చూడగలిగితే యెరూషలేము యొక్క కుమార్తెలుగా పిలువబడేటువంటి వారు మారు మనసు పొంది రక్షింపబడినటువంటి విశ్వాసులకు సంబంధించినటువంటి వ్యక్తులు. వీరికి ఎప్పుడు కూడా ఏమీ ఉండాలి అంటే బైబిల్ చెబుచూ ఉంటున్నది, వారి జీవ క్రింద మధుక్షీరములు అని బైబిల్ చెబుచూ ఉన్నది, నీ పెదవుల కింద తేనీయ లొలుకుచున్నది అని. జిహ్వ అంటే నాలుక, మధు అంటే తేనె, క్షీరము అంటే పాలు. ఇప్పుడు యెరూషలేము యొక్క కుమార్తెలుగా పిలువబడేటువంటి రక్షించబడినటువంటి వ్యక్తులకు తప్పనిసరిగా పాలు అవసరం. ఈ పాలు అనేది ఎందుకు అవసరమని బైబిల్లో మనం చూడగలిగితే, మొట్టమొదట కొరింథీయులకు రాసిన పత్రిక 3:2 మనం చూస్తే బైబిల్ ఈ విధంగా చెబుతుంది, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే నేను మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో నేను మిమ్మును పెంచలేదు. చూడండి, ఇక్కడ పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరింథీ సంఘములో ఉన్న వ్యక్తులను బలమైన ఆహారముతో నేను మిమ్మల్ని పెంచలేదు కానీ నేను మిమ్మలను దేనితో పెంచగలిగితిని, పాలతోనే నేను పెంచగలిగితిని. అయితే పౌలు కొరింథీ సంఘములో ఉన్న వ్యక్తుల్ని నేను పాలతో నేను మిమ్మల్ని పెంచుచున్నాను అంటే, పాలచేత పెంచబడే వ్యక్తి, పాలచేత పోషించబడేటువంటి వ్యక్తి యొక్క పరిస్థితిని చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక మీరు చూడండి 5:12-13 ఒకసారిగా మనం చూద్దాం. కాలాన్ని బట్టి చూడగలిగితే మీరు బోధకులుగా ఉండగా మీరు పాలు త్రాగవలసిన వారే కానీ మీరు బలమైన ఆహారాన్ని తినేటువంటి వారు కారు, మరియు పాలు తాగే ప్రతివాడు శిశువే గనుక
నీతి వాక్య విషయములు అనుభవము లేనటువంటి వాడై ఉంటున్నాడు. ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగితే పాలు తాగేటువంటి వాడు శిశువు, ఇతనికి బలమైనటువంటి ఆహారము సరిపోదు, అనగా అన్నము అనేది తినలేడు పాలతోనే. అందుకే పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరింతీ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు తమ ఆత్మీయ జీవితములో ఎలా ఉన్నారు అంటే, తల్లి గర్భములో పుట్టినటువంటి శిశువు ఏ విధంగా ఎదగలేనటువంటి స్థితిని మనకు కనపరచబడుచు ఉంటున్నదో, శిశువన్నవాడు ఎదగలేనివాడు, కేవలం అతడు పాలుకు మాత్రమే పాత్రుడు. బైబిల్ వాక్యంలో చూడగలిగితే ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళారా, ఈరోజు అనేక మంది జీవితాల్లో ఎదగలేకుండా ఇంకా ఆ పాలుని అపేక్షించేటువంటి శిశువు స్థాయిలోనే ఉంటున్నారు. వీరికి బలమైన వాక్యం అది నీతి వాక్యము అంటాడు, లేకపోతే అది మర్మయుక్తమైనది అని చెప్పవచ్చు, లేకపోతే అది లోతైన విషయాలు అని చెప్పవచ్చు. అది అలా ఉండిపోనివ్వండి. పాలు తాగేవాడు శిశువే అంటున్నాడు కాబట్టి ఈరోజు అనేక మంది వ్యక్తులు ఎదగలేక ఇంకనూ పాలుకే పరిమితి కలిగిన వ్యక్తులుగా మనకు కనబడుతూ ఉంటున్నారు. ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో మొదటి పేతురు మనము 2వ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనములో చూస్తే, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి చూడండి, నిర్మలమైన వాక్యమనే పాలచేత రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం ఆ పాలని అపేక్షించుడి అంటున్నాడు. యెరూషలేము కుమార్తెలు ఎవరు అంటే మారు మనసు పొంది రక్షించబడినటువంటి వ్యక్తులకు పోల్చవచ్చు, లేక వీరిని విశ్వాసులుగా పోల్చవచ్చు. ఇలాంటి వ్యక్తులందరూ కూడా పాలు తాగేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు అంటే ఎదగలేని శిశువులాగా ఉంటున్నారు. పాలు తాగే బిడ్డకు అన్నము ఎవరు పెట్టరు, అందుకనే పౌలంటున్నాడు, మీరు ఎదిగి ఉంటే బలమైన ఆహారమే నేను పెట్టి ఉండేవాణ్ణి, మీరు ఎదగలేని శిశువులాగా ఉంటున్నారు కాబట్టి మీకు పాలని నేను ఇస్తూ ఉంటున్నాను అంటే, దేవుని వాక్యం అనేటువంటి పాలను వారు పొందుకొని చిన్నప్పటికీ కూడా దాని ఆధారముగా తీసుకుని వారు ఎదగవలసిన వ్యక్తులు ఎదగలేకుండా వారు శిశువులుగానే వారు ఉండిపోయారు. క్రైస్తవ సమాజంలో ఈ రోజుల్లో అనేక మంది వ్యక్తులు వాక్యాన్ని చదువుతున్నారు, వాక్యం చేత బోధింపబడుతున్నారు, ఆలయానికి వెళ్ళుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ ఈ రోజున చదివే వాక్యాన్ని బట్టి వినే వాక్యాన్ని ఆధారంగా పెట్టుకుని ఒకవేళ ఆ విధంగా తమ జీవితాలు కానీ నడిపించుకుని ఉండి ఉంటే తమ యొక్క శిశుతనము నుండి ఎదిగిపోయేటువంటి వయస్సుకు వారు వెళ్ళిపోయేటువంటి వ్యక్తులు ఈ రోజుల్లో అనేక మంది జీవితాలలే రక్షించబడ్డామని చెబుతున్నారు, ఆలయానికి వెళుతున్నామని చెబుతూ ఉంటున్నారు, పాటలు పాడుతున్నామని చెబుతున్నారు, ప్రార్థన చేస్తున్నామని చెబుతున్నారు, వాక్యం కూడా చెబుతున్నామని చెబుతూ ఉంటున్నారు. అయితే నిజ జీవితంలో వారిలో ఏవి కూడా కనిపించలేదు. కొరింతీ సంఘము యొక్క పరిస్థితి కూడా అదే రీతిగా ఉండిపోయాలి. ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళారు, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యములో ఉన్న లోతైన మర్మాలు వెలికి తీసి పరిశుద్ధాత్మ ద్వారా ఇతరులకు బోధించినప్పుడు, అటువంటి మర్మయుక్తమైన విషయాలు బోధింపబడినప్పుడు దాన్ని విని ఎవడు లోబడి జీవిస్తాడో వాడు అనుభవాన్ని కలిగిన వాడు, ఆత్మీయతలు ఎదిగిపోయిన వాడు, వాడు అన్నమునకే, వాడు నీతి వాక్యానికి సరిపోయినటువంటి వాడే. వీరందరూ కూడా సియోను కుమార్తెలుగా పిలువబడేటువంటి వ్యక్తులు.
ప్రభునందు ప్రియమైన వాళ్ళ. పాలైతే శిశువు మార్పు చెంది ఉంటారు, రక్షణ కలిగి ఉంటారు, అయినా కూడా ఎదగలేకుండా శిశువుగానే ఉంటారు. సియోను కుమార్తెలైన వారు మారు మనసు పొంది రక్షించబడి వాక్యాన్ని వింటూ ఎదుగుచు. అలాంటి వారికి ఎంత కఠినమైనటువంటి దేవుని ఆజ్ఞ వారు ముందు పెట్టినప్పటికీ కూడా దాన్ని జరిగించటానికి కష్టమైన శ్రమైన బాధైనా ఆ యొక్క కఠినమైన దేవుని ఆజ్ఞలను కూడా వారి జీవితంలో కార్యరూపకంగా జరిగించి ముందుకు వెళ్ళిపోగలుగుతారు. అంత నిష్ఠగా వారు ఉండగలుగుతారు. వీరందరూ కూడా ఎదిగిపోయిన వారు, వయసు వచ్చినటువంటి వారు వీరు. అందుకే తేనె పరిశుద్ధ గ్రంథములో వాక్యములో దాగి ఉన్న మర్మయుక్తమైన విషయాలన్నీ కూడా ఆత్మ ద్వారా తెలియపరచబడినప్పుడు ఆ వాక్యాన్ని తీసుకుని ఆ లోతైన అనుభవంలోనికి వెళ్ళేవారందరూ కూడా ఎవరు అని మనం ఆలోచిస్తే వీరు సంపూర్ణముగా దేవునిలో ఎదిగిపోయిన వ్యక్తులు. మీరు చూడండి, బైబిల్లో ఒక మాట ఉంది, మొట్టమొదటి సమూయేలులో మీరు చూస్తే 14:25 మీరు చూడండి, జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడెను. జనులు ఆ అడవిని తన చేతి కర్రను చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. చూడండి, ఇక్కడ యోనాతాను ఒక అడవి ప్రాంతములో వెళ్ళేటప్పుడు నేల మీద తేనె పట్టు వారికి కనిపించిన తర్వాత యోనాతాను చేతిలో ఉన్నటువంటి కర్రను ఎప్పుడైతే ఆ తేనె పట్టులో అలా ఎప్పుడైతే దాన్ని తాకడం ఉంచడం జరిగిందో దాని కంటుకున్న తేనెను తీసి తాను ఎప్పుడైతే దాన్ని రుచించగలిగాడో దాన్ని తినడం జరగగలిగాదో అతని కన్నులు ఏమయ్యాయి? ప్రకాశించెను అని బైబిల్ మనకు అంత స్పష్టంగా మనకు తెలియపరచబడుచు ఉంటున్నది. ఇది జరిగిపోయిన చరిత్ర. ఇది అది తిన్న వెంటనే కన్నులు ప్రకాశించెను, ప్రకాశమానమైన రీతిగా, కాంతియుతంగా, తేజ సంబంధమైనటువంటిదిగా. నిజమే, తేనె దేవుని వాక్యములో మానవునికి అర్థవంతం కానటువంటి అనేకమైన మర్మములు వాక్యములో ఉంటాయి. ఆత్మదేవుని ద్వారా ఆ వాక్యములో ఉండే లోతైన విషయాలు మనకు బయటికి వస్తే వాక్యంలో ఎంత అర్థముందా, వాక్యం ఇంత లోతైనటువంటి విషయాలు ఇందులో ఉంటున్నాయా. ప్రతి వ్యక్తి కూడా తెలిసి వచ్చిన తర్వాత ఆ లోతైన అనుభవంలోనికి వారు వెళ్ళడం జరుగుతుంది. ఒక రోజున సిద్ధపడిన వ్యక్తి ప్రభువు రాకకు, ప్రభువు వచ్చినప్పుడు వాని దేహమంతా కూడా ప్రకాశించేస్తుంది, మహిమతో నింపబడగలుగుతుంది. కాబట్టి దేవుని బిడలైన మన జీవితంలో మనము గ్రహించవలసినది, బబులోను వారి పెదవుల కింద సర్ప విషం ఉంది, యెరూషలేము కుమార్తెలు వారి జీవ క్రింద మధుక్షీరములు పాలు ఉంది, సియోను కుమార్తెలు వారి యొక్క జీవ పెదవులు తేనీయలలోకొచ్చి ఉంటున్నాయి. కాబట్టి దేవుని బిడలగా వాక్యంలో ఉన్నటువంటి విషయాలు ఏవైతే మనం వినగలిగితేమో ఈ రోజున మనము గ్రహించవలసినది, మన బబులోను కుమార్తెలు కాదు, యెరూషలేము కుమార్తెలుగా ఉన్నప్పటికీ కూడా మనము సియోను కుమార్తెలోనికి వెళ్ళిపోవాలి. అంటే నీవు లోతైనటువంటి విషయాలలో నీ జీవితాన్ని నడిపించుకున్నప్పుడే నీవు ప్రకాశించగలుగుతావు ఒక రోజున మహిమ దేహంతో.